గురుభ్యో నమః శుభోదయం పద్మావతి విద్యా సంస్థలో నరసన్నపేట ఈరోజు మనము చెప్పవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నీతి పాఠం మనం ఈరోజు చెప్పుకుందాం సంస్కృత సాహిత్యంలో నీతికి ఒక గొప్ప స్థానం ఉంది నీతి అనేక విధాలుగా రచించబడిందండి నీతి శాస్త్ర గ్రంథము అనేక విధాలుగా రాయబడింది కావ్యాల్లోన పురాణాల్లో ఇతిహాసంలో నీతిని బోధించబడింది అటువంటి నీతి శాస్త్ర గ్రంథాలలో ఉన్నటువంటి ఒక పాఠాన్ని ఈ రోజు మనం చక్కగా చెప్పుకుందాం అయితే ఈ నీతి శాస్త్రము దీనికి ఉపయోగపడుతుంది అంటే మనిషి యొక్క మనసును చక్కగా ఆలోచించడం ఎట్లాగో అలాగే మనిషి యొక్క కర్తవ్యము నిర్దేశించడానికి ప్రధాన లక్ష్యము నీతి యొక్క ప్రధాన లక్ష్యము మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి అలాగే మనిషి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండాలి మనిషి యొక్క నడవడిక ఏ విధంగా ఉండాలి మనిషి యొక్క మాటలు ఏ విధంగా ఉండాలి మనిషి యొక్క మంచితనం ఏ విధంగా ఉండాలి అనేది నీతి యొక్క ప్రధాన లక్ష్యము కాబట్టి నీతిని మనము తెలుసుకోవాలి అటువంటి నీతి శ్లోకాలు అనేక మంది కవులు ఆయా గ్రంథాల నుంచి ఆయా ప్రదేశాల్లో ఉపన్యాసం చెప్పి అటువంటి మంచి మంచి మాటలు ఒక దగ్గర చేర్చి అనేక మంది కవులు అనేక గ్రంథాల నుంచి రాయబడినటువంటి శ్లోకాలన్నీ కూడా ఒక పాఠం రూపంలో మనకి ద్వితీయ సంవత్సరములో ఇవ్వబడింది ఆ పాఠమే సూక్తి రత్నాని ఈ సూక్తి రత్నాని అనే పాఠము మనకి ద్వితీయ సంవత్సరంలో నాలుగవ పాఠంలో ఇవ్వబడింది అయితే ఈ పాఠము అనేక గ్రంథాల నుంచి అనేక కవులు రాయబడింది కాబట్టి ఈ నీతి శాస్త్ర గ్రంథాన్ని ఈ నీతిని మంచిగా విని అలాగే చదివి అర్థం చేసుకొని ఆ నీతిని పాటించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను కాబట్టి మొదటి శ్లోకాన్ని మనం చెప్పుకుందాం ప్రథమేనార్జిత విద్య ద్వితీయేనార్జిత ధనం తృతీయేనార్జితం పుణ్యం చతుర్థే కిం కరిష్యతి చూడండి ప్రథమేనార్జితం విద్య ద్వితీయేనార్జితం ధనం తృతీయేనార్జితం పుణ్యం చతుర్థే కిం కరిష్యతి ఈ శ్లోకంలో మనకి నీతి ఏమంటే ప్రథమే నార్జిత విద్య బాల్య దశలో ప్రథమ దశలో మనం సంపాదించాలి ఏంటంటే విద్య ప్రథమ దశలో బాల్య దశలో విద్య సంపాదించకపోతే ద్వితీయే నార్జితం ధనం రెండవ దశ అయినటువంటి యవ్వన దశలో ధనాన్ని సంపాదించకపోతే తృతీయ దశలో మనము పుణ్యాన్ని సంపాదించకపోతే చతుర్థే కిం కరిష్యతి నాలుగవ దశలో అయినటువంటి చివరి దశలో నువ్వు ఏమి సంపాదించగలవు ఏమి చేయగలవు అనేసి శ్లోకం మనకి చెప్పబడింది ప్రథమే నార్జిత విద్య మొదటి దశలో అంటే బాల్య దశలో మనం విద్యను సంపాదించాలి బాల్య దశలో మనము చిన్నతనంలో మనం సంపాదించినటువంటి ధనం ఏదంటే విద్య విద్యాధనం అనేది మనం సంపాదించాలి ద్వితీయే నార్జితం ధనం రెండవ దశలో మనం ఏం సంపాదించాలి అంటే ధనాన్ని సంపాదించాలి తృతీయే నార్జితం పుణ్యం మూడవ దశలో మనం ఏం సంపాదించాలంటే పుణ్యాన్ని సంపాదించాలి ఆ విధంగా సంపాదించకపోతే చతుర్థే కిం కరిష్యతి నాలుగవ దశలో నువ్వేం చేయగలవు బాల్య దశలో విద్య సంపాదించకపోతే యవ్వన దశలో రెండవ దశలో నువ్వు ధనాన్ని సంపాదించకపోతే మూడవ దశలో నువ్వు పుణ్యాన్ని సంపాదించకపోతే నాలుగవ దశలో నువ్వు ఏం చేయగలవు అనేసి ఈ శ్లోకం మనకి చెప్పబడింది కాబట్టి ఈ శ్లోకంలో మనకు నేర్చవలసింది నీతిని ఏంటి అంటే మొదటి దశలో చిన్నతనంలో మనం సంపాదించవలసింది ఏంటంటే విద్య అలాగే యవ్వన దశలో మనం సంపాదించవలసింది ఏంటంటే ధనం అలాగే చివరి మూడవ దశలో మనం పుణ్యాన్ని సంపాదించాలి ఈ విధంగా సంపాదించకపోతే మనము చివరి దశ అయినటువంటి నాలుగవ దశలో ఏమీ కూడా సంపాదించలేమనేసి ఈ శ్లోకము మనకి చెప్పబడిందండి ఒక్కసారి నేను మళ్ళీ చదువుతా ప్రథమే నార్జిత విద్య ద్వితీయే నార్జిత ధనం తృతీయే నార్జిత పుణ్యం చతుర్థే కిం కరిష్యతి ఆర్జితం అంటే సంపాదించడం నా ఆర్జితం అంటే సంపాదించకపోవడం
ఆర్జితమంటే సంపాదించడం, నా ఆర్జితమంటే సంపాదించకపోవడం, దానికి వ్యతిరేకం. అది ఇది మొదటి శ్లోకం యొక్క నీతి. రెండవ శ్లోకం, వరమేకో గుణీ పుత్రః నచ మూర్ఖ శతైరపి యాక చంద్రస్తో హంతి నచ తారా సహస్రయః. చూడండి, రెండవ శ్లోకం మనకి ఏం చెప్పిందంటే, వరమేకో గుణీ పుత్రః, వరమేకో గుణీ పుత్రః, మంచి గుణవంతుడైనటువంటి సజ్జనుడైనటువంటి ఒక మంచి కుమారుడు ఒక్కడుంటే చాలు. చ మూర్ఖ శతైరపి, మూర్ఖ శతైరపి, శతం అంటే వంద, శతం అంటే వంద, మూర్ఖ శతైరపి, నూరు మంది మూర్ఖులు ఉన్నప్పటికి కూడా మనకి ఎటువంటి ఫలితము కూడా లేదనేసి చెప్పారు. చూడండి, వరమేకో గుణీ పుత్రః, ఒక కుమారుడు సజ్జనుడైనటువంటి ఒక మంచి కుమారుడు ఒక్కడుంటే చాలు, ఆ కుటుంబం అంతా కూడా తల్లిదండ్రులు ఆనందపరిచేవాడు ఒక్కడుంటే చాలు, కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. కానీ నచ మూర్ఖ శతైరపి, అంటే వంద మంది నూరుగురు దుష్టులు ఉన్నప్పటికీ కూడా, దుష్టులైనటువంటి కుమారుడు నూరుగురు ఉన్నప్పటికీ కూడా ఫలితం ఏమీ ఉండదు, కుటుంబము కూడా ఆనందంగా ఉండదు, తల్లిదండ్రులకి ఆనందపరచరనేసి చెప్పారు. దానికి యాక చంద్రస్తమోహంతి నచ తార సహస్రశః, యాక చంద్రస్తమోహంతి, ఆకాశంలో కొన్ని వేల కొలది నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా చంద్రుడు ఒక్కడుంటే చాలు చీకటి నాశనం చేస్తాడు, వెలుగునిస్తాడు. వేల కొలది నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా మనకి వెలుగుని ఏ నక్షత్రం కూడా ఇవ్వదు, ఒక్క చంద్రుడు ఉంటే చాలు మనకి చీకటిలో ఉన్నటువంటి వెలుగును మనకి ఇస్తాడనేసి రెండవ శ్లోకంలో చెప్పాడు. అనేక నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క చంద్రుడు మనకి వెలుగుని ఏ విధంగా అయితే ఇస్తాడో, వేల వందల కొద్ది నూరుగురైనటువంటి దుష్టులైనటువంటి కుమారుల కంట ఒక్క గుణవంతుడు ఉంటే చాలనేసి ఈ రెండవ శ్లోకం మనకి నీతిని బోధించబడింది. మూడవ శ్లోకం, ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమః షడేతే ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయకృతం. ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమః షడేతే ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయకృతం. చూడండి, ఉద్యమం ఒక గొప్ప ప్రయత్నం. ఒక మనిషి ఏ కార్యం చేయాలన్నా సరే ప్రయత్నం అనేది తప్పకుండా ఉండాలి. ప్రయత్నం చేస్తేనే ఆ అనుకున్నటువంటి కార్యము నెరవేరుతుందండి. ఉదాహరణకి సింహం అది ఆహారం కోసం జంతువులకు వేటాడాలి అంటే అది వెళ్ళి వేటాడాలి, ఆహారం దొరుకుతుంది. అంతేకాని పడుకొని నోరు ఆ అనుకుని ఉంటే ఆ జంతువులు నాకు తిను అనేసి రావు, అది వెళ్ళి ఏం చేయాలి, వేటాడాలి. వేటాడితే ఆ యొక్క ఆహారం అనేది దొరుకుతుంది. అలా అంటే అది చేసేది ఏంటి, అక్కడ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కార్యం అనేది నెరవేరుతుంది. కాబట్టి ఉద్యమం అంటే ఒక గొప్ప ప్రయత్నం, మనసులో ఒక గొప్ప ప్రయత్నం ఉండాలి. ఉద్యమం ఎక్కడ ఉంటే, ప్రయత్నం ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుడు సహాయపడతాడండి. ఉద్యమం ఎక్కడుంటే అక్కడ భగవంతుడు సహాయపడతాడు, సాహసం ఎక్కడుంటే అక్కడ భగవంతుడు సహాయపడతాడు. మంచి ఒక బుద్ధి, ఏ మనసులో అయితే ఒక మంచి బుద్ధి ఉంటుందో ఆ బుద్ధి దగ్గర భగవంతుడు సహాయపడతాడు. అలాగే శక్తి, శక్తి దగ్గర భగవంతుడు సహాయపడతాడు. పరాక్రమము, పరాక్రమం దగ్గర సహాయపడతాడు. కాబట్టి ఉద్యమం సాహసం బుద్ధి శక్తి పరాక్రమ ఈ ఆరు కూడా ఎక్కడ ఉంటాయో అక్కడ భగవంతుడు సహాయంగా ఉంటాడని ఈ శ్లోకం మనకి చెప్పబడిందండి. ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడేతే వత్ర ఎత్తంతే తత్ర దేవ సహాయకృతం. అంటే ఉద్యమము సాహసము బుద్ధి శక్తి పరాక్రమము ధైర్యం ఈ ఆరు కూడా ఎక్కడ ఉంటాయో అక్కడ భగవంతుడు సహాయపడతాడని ఈ శ్లోకం మనకి చెప్పబడింది. తర్వాత, ఆరోప్యతే శిలాశైలే యత్నేనా మహతాతత నిపాత్యతే క్షణేనాతః తతాత్మా గుణదోషయేహ. ఆరోప్యతే శిలాశైలే, ఒక మనము ఒక శిల ఒక రాయిని ఒక పర్వతం మీదకి ఒక కొండ మీదకి కింద నుంచి మీదకి తీసుకుని వెళ్ళాలంటే ఎంత కష్టం.
అదే రాయి పై నుంచి కిందకి తోయాలంటే చాలా సులభం. చూడండి, ఒక శిలని ఒక రాయిని ఒక పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాలి. ఆ పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాలంటే ఎంత కష్టమో అదే కష్టం అనేది ఆ రాయిని మీద నుంచి కిందకి తోయటంలో ఎంత సులభంగా ఉంటుందో. ఆ విధంగా నిపాత్యతే క్షణో నాతః తతాత్మన గుణదోషయేహ, మన యొక్క ఆత్మ గుణము చేత ఔన్నత్యం పొందును. ఆత్మ గుణము చేత, ఒక మంచితనం చేత మనం ఎన్నో మంచి కార్యాలు చేస్తేనే మనం యొక్క గొప్ప పేరును సంపాదించగలం. ఎంతో మంచి కార్యాలు చేస్తే ఒక గొప్ప కీర్తిని మనం సంపాదించగలము. కానీ ఒక చిన్న గుణ చిన్న దోషము ఒక చిన్న తప్పు చేస్తే ఆ చేసినటువంటి మంచి పనులన్నీ కూడా నాశనమైపోతుంది. చూసారా, కొండపైకి ఒక రాయిని తీసుకుని వెళ్ళడం ఎంత కష్టమో ఆ రాయిని పైనుంచి కిందకి తోయడం అంత సులభము. అదేవిధంగా మనం ఒక గొప్ప కీర్తిని సంపాదించాలంటే ఎన్నో మంచి పనులు చేయాలి, ఎంతో ప్రయత్నం చేయాలి. అయితే అదే మంచితనం పోవాలంటే ఒక చిన్న తప్పు చాలు అని ఈ శ్లోకం మనకి చెప్పాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము చెడు పనులు అనేది చేయకూడదు, ఎప్పుడు మంచి వైపే వెళ్ళాలని ఈ శ్లోకం మనకి నీతిని బోధించబడింది. ఆపత్కాలేతు సంప్రాప్తే యన్మిత్రం మిత్రమేవ తత్, భక్ష్యమానేన నిరాదాయః సుమేరురపి హీయతే. మనకి ఆపత్కాలేతు సంప్రాప్తే, ఆపదలో ఉన్నప్పుడు ఎవడైతే మనకి స్నేహితుడుగా ఉంటాడో వాడే నిజమైనటువంటి స్నేహితుడు. మనకి ఎంతో మంది స్నేహితులు ఉంటారు, కానీ అందులో నిజమైన స్నేహితుడు ఎవడు, నిజం కాని స్నేహితుడు ఎవరు అనేసి మనకి తెలియాలి అనేసి అంటే, మనం కష్టాల్లో ఉండేటప్పుడు మనం ఆపదలో ఉండేటప్పుడు ఇంకా మనతో తోడుగా ఉండేవాడు, నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవాడు నిజమైనటువంటి స్నేహితుడు. ఆపదలో ఉన్నప్పుడు దూరమయ్యి సంపదలు కలిగినప్పుడు దగ్గరగా ఉండేవాడు నిజమైనటువంటి స్నేహితుడు కాదు, వాడు విషమతో సమానం. వాడికి శాశ్వతంగా దూరంగా మనం స్నేహంగా పెట్టాలి, స్నేహ దారిలో దూరంగా ఉంచేయాలి. ఎవరిని, మనని ఆపదలో ఉండేటప్పుడు మనల్ని వదిలేసేవాడు, అలాగే సంపదలు కలిగినప్పుడు మనతో ఉండేవాడితో మనము శాశ్వతంగా దూరం పెట్టాలనేసి ఈ శ్లోకం మనకి చెప్పాడు. ఆపదలో ఉన్నప్పుడు మనతో ఎవరైతే ఉంటారో వాడే నిజమైనటువంటి స్నేహితుడని ఈ స్నేహరూపంలో మనకి ఈ శ్లోకంలో చెప్పాడండి. ఆర్తన మార్జనం కార్యం వర్ధనం రక్షణం తత విత్తం భక్ష్యమానేన నిరాదాయ సుమేరరపి హీయతే. చూసారా, ఆర్ధన మార్జనం కార్యం, మనము ఆర్జనం అంటే సంపద, ఆర్జించడం అంటే సంపాదించడం. మనము ధనాన్ని సంపాదించాలా, సంపాదించిన ధనాన్ని అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేసిన ధనాన్ని ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టిన ధనాన్ని మళ్ళీ సంపాదించాలి. ఇది ఆ సంపద యొక్క మార్గం అండి. ధనాన్ని సంపాదించాలి, సంపాదించిన ధనాన్ని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసిన ధనాన్ని మళ్ళీ ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టిన ధనాన్ని మళ్ళీ సంపాదించాలి. ఆ విధంగా మనం ధనాన్ని సంపాదించకపోయినా తింటూ ఉంటే, సంపాదించకుండా తింటూ ఉంటే మేరు పర్వతమైనా సరే తరిగిపోతుంది. అలా అని సంపాదించిన ధనాన్ని అభివృద్ధి పరుస్తూ మనం ఖర్చు పెట్టకపోతే అది నువ్వు ఫలించదు, నీకు అది ఎటువంటి ఫలితము కూడా ఉండదు, నువ్వు దాన్ని అనుభవించలేవు, అది పిసినారితనంగా వస్తుంది. కాబట్టి ధనాన్ని సంపాదించాలి, అది ధర్మార్థ కామమోక్షంలో అదొక మార్గం. అది ధర్మార్థ కామమోక్షంలో అదొక మార్గం. ఏంటని, మనం సంపాదించాలి. ధర్మం అనేది ధర్మం, అది ధనాన్ని సంపాదించడం అనేది ఒక ధర్మం. ఆ సంపాదించిన ధనాన్ని ఏం చేయాలి, అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసిన ధనాన్ని మళ్ళీ ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టిన ధనాన్ని మళ్ళీ సంపాదించాలి. ఇది సంపద, సంపద యొక్క సంపాదన యొక్క మార్గము అనేసి ఈ శ్లోకం మనకి చెప్పాడు. ధనాన్ని సంపాదించి ఖర్చు పెట్టకపోయినా, సంపాదించకుండా ఖర్చు పెడుతూ ఉన్నా ఇది మనకి నాశనానికి దారి అనేసి ఈ శ్లోకం మనకి చక్కగా చెప్పాడండి. తరువాత చూడండి, దాతం ప్రియవాక్య సంహితం జ్ఞానమ గర్వం క్షమాన్విత్తం శౌర్యం విత్తం త్యాగస్యమేతం దుర్లభమే తత్చతుర్విధం భద్రం. మనము దానం ప్రియవాక్య సహితం, మనం దానం చేసేటప్పుడు ప్రియవాక్యంతో చేయాలి. ప్రియవాక్, వాక్ అంటే మాట, ప్రియ అంటే మంచి, తీయటి మాటలతో మనము చక్కగా మంచి మాటలతో మనం దానం చేయాలి. అటువంటి దానం అనేది మనకి నాశనము కాని దానము, మనకి ధర్మంలో ఉంటుంది. ఇదే ధర్మం,
కాబట్టి మనము ప్రియంగా దానం చేయాలి. అసంతృప్తిగా మనం ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. అసంతృప్తితో మనం దానం చేసినప్పటికీ కూడా అది దేనికి కూడా ఫలితం అనేది మనకి ఉండదు. కాబట్టి మనం ప్రియ వాక్యముతో దానం చేయాలి. చేసినటువంటి కొంచెం దానమైనా సరే ప్రియ వాక్యముతో చేయాలి. జ్ఞానము గర్వము, మనము జ్ఞానం అనేది గర్వం లేకుండా జ్ఞానాన్ని మనం సంపాదించాలి. గర్వం లేకుండా జ్ఞానాన్ని సంపాదించాలి, గర్వం లేకుండా జ్ఞానాన్ని అందించాలి. ఆ గర్వం లేకుండా నువ్వు జ్ఞానాన్ని అందించినట్లయితే ఆ జ్ఞానం అనేది శాశ్వతంగా ఉంటుంది, ఫలితం అనేది ఉంటుంది. అది పుణ్య మార్గంలో ఒక మార్గం. క్షమాన్విత్తం శౌర్యం, సహనంతో నీకు పరాక్రమం అనేది ఉండాలి. సహనంతో పరాక్రమం ఉండాలండి. ఇది శ్రీరాముడికి మిక్కులు ఎక్కువగా ఉంటుంది. సహనంతో పరాక్రమంగా ఉంటుంది శ్రీరాముడికి. సద్గుణాలు ఉన్నటువంటి వాడు శ్రీరాముడు. ఆ సద్గుణాల్లో ఒకటి ఏంటంటే సహనంతో ఉన్నటువంటి పరాక్రముడు శ్రీరాముడు. అలాగే విత్తం త్యాగస్యమేతం, త్యాగంతో కూడినటువంటి ధనం మనకు కావాలి. త్యాగంతో కూడిన ధనాన్ని మనం సంపాదించాలి. అలా అంతేగాని ఆ అప్రయత్నంగా వచ్చినటువంటి ధనం మనము శాశ్వతంగా అదే దూరంగానే ఉంటుంది. ఎటువంటి ఫలితము కూడా మనకి ఉండదు. కాబట్టి త్యాగంతో మనం సంపాదించాలి ధనాన్ని. దుర్లభమేత చతుర్విధం భద్రం, ఈ నాలుగు కూడా ఇప్పటికీ కూడా మనకి శాశ్వతంగా ఉంటాయి, నాశనం కానివి. ఏంటి? ప్రియ వాక్యముతో దానము, అలాగే గర్వము లేని జ్ఞానము, అలా సహనంతో కూడినటువంటి పరాక్రమము, అలాగే త్యాగముతో కూడినటువంటి సంపాదన, ధనం అనేది మనకి శాశ్వతంగా ఉంటుంది. ఇవి మనకి నాశనము కావు అనేసి ఈ శ్లోకం మనకి చెప్పారండి. తరువాత కలహ షర్సపమాత్రాని పరిచ్ఛిద్రాని పశ్యతి. కలహ షర్సపమాత్రాని పరిచ్ఛిద్రాని పశ్యతి. ఇక్కడ కలహ అంటే దుష్టుడు, చెడ్డవాడు, మూర్ఖుడు. కలహ అంటే చెడ్డవాడు. సర్సప మాత్రాన్ని పరచిత్రాన్ని, ఇతరుల్లో దుష్టుడు ఎప్పుడు కూడా ఇతరుల్లో చిన్న ఆవగింజంత. సర్సప మాత్రాన్ని అంటే ఆవగింజ, సర్సప మాత్రాన్ని అంటే ఒక చిన్న ఆవగింజ. ఆవగింజంత తప్పున్నప్పటికి కూడా వాడు వెతుకుతూ ఉంటాడు. ఇతరుల యొక్క ఇతరుల్లో ఆవగింజంత దోషం ఉన్నా సరే ఈ దుష్టుడు వెతుకుతూ ఉంటాడు. కానీ వాడిలో ఆత్మానం, వాడిలో బిల్వ మాత్రాన్ని, మారిడ దళమంత దోషమున్నా సరే పరిష్యంతాత పశ్యతి, చూసి చూడనట్టుగా ఉంటాడు. చూసావా? ఎప్పుడు దుష్టుడు ఇతరుల యొక్క తప్పులే చూస్తాడు, కానీ వాడిలో ఎంత దోషం ఉన్నదని వాడు చూడడు. మనలో ఉన్నటువంటి దోషాన్ని ఎవరైనా సరే చూశారు అని అంటే ఖచ్చితంగా వాడు దుష్టుడు. కాబట్టి దాన్ని మనము వాడిని విడిచిపెట్టేయడమే, ఆ మాటలు కూడా విడిచిపెట్టేయడమే. మనల్ని ఎవరైనా సరే తప్పుగా భావించారు అని అంటే దాన్ని మనము విడిచిపెట్టేది ఎందుకు అనేసి అంటే మన శరీరం పైన, మన దేహం పైన ఏదైనా చిన్న గాయం ఉంటేనే ఆ కారం మేల్జల్లితే మనకి మంట కొడుతుంది. అంతేగాని మన శరీరం పైన ఎటువంటి గాయము లేకపోతే కారం జల్లితే మనకి అది గాలిలో కలిసిపోతుంది. కాబట్టి మనం చేయని తప్పుని అనమాట, ఎవరు ఏం చేసినా ఎవరు ఏమనుకున్నా సరే మనకి అది తగలవు. కాబట్టి దాని గాలిలో కలిసిపోతాయి. కాబట్టి దుష్టుడు అనేవాడు మనలో ఉండేటువంటి దోషాన్ని వాడు ఎంచుతాడు. కాబట్టి మనం దాన్ని ఎటువంటిది పట్టించుకోకూడదు అనేసి ఈ శ్లోకం మనకి చెప్పాను. మనలో ఇతరుల్లో దోషాన్ని ఎవరైతే ఎంచుతారో వాడు దుష్టుడు అని భావం. ఈ శ్లోకం మనకి నీతిని తెలుసుకోమన్నారండి. తర్వాత కలహంతాని హర్మ్యాని క్వాక్యానాంతం సౌరదం కురాజాంతాని రాష్ట్రాన్ని కుకర్మాంతం యశోనృణం. చూసారా? కలహంతాని హర్మ్యాని, హర్మ్యాని అంటే భవనాలు. కలహంతాని, కలహము అంటే తగువు. తగువుల వల్ల ఆ భవనాలు కూలిపోతాయట. కొన్ని కొన్ని సందర్భాల్లో తగువుల వల్ల భవనాలే కోల్పోతాయి. భవనాలు మనం దూరం చేసుకుంటాం తగువుల వల్ల, ఆస్తులను దూరం చేసుకుంటాం తగువుల వల్ల. కలహం అనేది మనము ఆడకూడదు. అలాగే కువాఖ్యానాంతనం సౌహృదం, చెడు మాటల వల్ల, చెడు ప్రవర్తన వల్ల, చెడు మాటల వల్ల మనము స్నేహితులను దూరం చేసుకుంటాం. చెడు మాటల వల్ల మనము స్నేహితులను దూరం చేసుకుంటాం. నిరాలంబే కురాజంతాని రాష్ట్రాన్ని, ఒక చెడు రాజు వల్ల రాష్ట్రాన్ని దూరం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. ఒక చెడ్డ రాజు వల్ల రాష్ట్రమే నాశనం అయిపోతుంది. అదేవిధంగా కుకర్మాంతం యశోనృణం, ఒక మంచి చెడు ప్రవర్తన వల్ల
మన యొక్క కీర్తి నాశనం అయిపోతుందని ఈ శ్లోకంలో చెప్పాడు. కలహము తగుల వల్ల భవనాలు నాశనం అయిపోతాయి. అలాగే ఒక చెడు మాటల వల్ల స్నేహాన్ని నాశనం నా దూరం అయిపోతుంది, ఒక చెడు రాజు వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది, అలాగే చెడు ప్రవర్తన వల్ల ఒక గొప్ప కీర్తిని మనము పోగొట్టుకుంటాము, ఒక మంచి పేరును పోగొట్టుకుంటామని ఈ శ్లోకం మనకి చెప్పారండి. తర్వాత సుఖస్య దుఃఖస్య చ కోహపి దాత పరో దదాతీతి కుబుద్ధిరేష అహం కరోమితి హృదా విభాత స్వక కర్మ సూత్రావితో లోకః. మనకట సుఖస్య దుఃఖస్య కోహపి దాత, దాత అంటే దానం చేసేవాడు, ఎవరు ఇచ్చేవాళ్ళు. సుఖం కానీ దుఃఖము కానీ ఎవరు కూడా మనకి ఎవరట, సుఖము కానీ దుఃఖము కానీ ఎవరు మనకి ఎవరు. పరో దదాతీతి కుబుద్ధి రోష, నాకెవరో సుఖాన్ని ఇస్తున్నారు, నాకెవరో దుఃఖాన్ని ఇస్తున్నారు అనుకోరు మన యొక్క మూర్ఖత్వం. అది సుఖాన్ని మనకి ఎవరు కూడా ఎవరు, దుఃఖాన్ని మనకి బాధలు ఎవరు కూడా మనకి ఎవరు, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, అలా అనుకోవడం అనేది మన యొక్క మూర్ఖత్వం అని ఈ శ్లోకం మనకి చెప్పబడింది. అహం కరోమీతి హృదా విభాత, ఇది నాది నేను చేస్తున్నాను అనుకోవడం మన యొక్క తెలివితో కూతనం. ఇది నేను, ఇది నాది, ఇది నేను చేస్తున్నాను అనుకోవడం మన యొక్క తెలివి తక్కువతనం. స్వకర్మ సూత్రాది గ్రంథే హి లోక, ఇది మనం చేసే కర్మ బట్టి, కర్మ ఫలితం బట్టి ఈ కష్టాలనేవి, ఈ సుఖాలు అనేవి కర్మ ఫలితం బట్టి వస్తున్నాయి. కాబట్టి ఇది కర్మ సిద్ధాంతం ద్వారా ఆధారపడింది. మన సుఖాలనేవి కష్టాలనేవి కర్మ సిద్ధాంతం ద్వారా ఆధారపడ్డాయి. కానీ ఎవరో సుఖాన్ని ఇస్తారు, ఎవరో దుఃఖాన్ని ఇస్తారు అనేది మన యొక్క మూర్ఖత్వం అని ఈ శ్లోకం మనకి చెప్పడండి. సుఖస్య నాంతరం దుఃఖం, దుఃఖస్య నాంతరం సుఖం, ననిత్యం లభతే దుఃఖం, ననిత్యం లభతే సుఖం. సుఖస్య నాంతరం దుఃఖం, దుఃఖస్య నాంతరం సుఖం. సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము మనకు వస్తాయి. నిత్యము నాకు దుఃఖము కావాలంటే రాదు, నిత్యము నా సుఖం కావాలన్నా రాదు. కాబట్టి దుఃఖము తర్వాత సుఖము, సుఖం తర్వాత దుఃఖం. నాకు రాత్రి సుఖము కష్టము సుఖము అనేవి రాత్రి పగల్లాంటివి. నాకు నిత్యము పగలే కావాలనేసంటే 600 అయినా అది రాదు. నాకు నిత్యము రాత్రే కావాలన్నా రాదు. పగలు వచ్చిందంటే వద్దన్నా సరే రాత్రి వస్తుంది. కష్టం వచ్చిందంటే నువ్వు వద్దన్నా సరే సుఖాన్ని తప్పకుండా వస్తుంది. సుఖం వచ్చిందంటే నువ్వు వద్దన్నా కష్టం తప్పకుండా వస్తుంది. కాబట్టి సుఖము తర్వాత దుఃఖం, దుఃఖము తర్వాత సుఖం అనేది ఒక దాని వెంట ఒకటి రాత్రి పగల్లాగా వస్తాయి. కాబట్టి నువ్వు కష్టాల్లో ఉన్నావంటే తప్పకుండా నీకు సుఖం వస్తుందని మార్గం ఇదే. నువ్వు కష్టాల్లో ఉన్నావు అనేసంటే నీకు తెలియాలి ఏంటని, వెనక నా ఒక సుఖం వస్తుంది అని ఆ కష్టాన్ని ఆనందంగా భావించి నువ్వు ఆ కష్టాన్ని సుఖంగా మార్చుకునే శక్తి నువ్వు తెచ్చుకోవాలి. ఎందుకనేసంటే కష్టం వచ్చింది కాబట్టి వెనక నాకు సుఖం వస్తుంది, రాత్రి వచ్చింది కాబట్టి వెనక నా పగలు వస్తుంది, కాబట్టి కష్టం వచ్చింది కాబట్టి సుఖం వస్తుంది అనేసి నువ్వు భావించి ఈ సుఖం వస్తుందనే ఆనందంతో ఈ కష్టాన్ని నువ్వు ఏ విధంగా భావించాలంటే సుఖంగా మార్చుకోవాలి. కాబట్టి సుఖస్యనాంతరం దుఃఖం, దుఃఖస్యనాంతరం సుఖం, నా నిత్యం లభతే దుఃఖం, నా నిత్యం లభతే సుఖం. ఇది శ్లోకం. ఇంకా మనము తరువాత క్లాసులు మనము మళ్ళీ చెప్పుకుందాం.